తప్పు ఓటములు సహజం. కానీ 800, 900 ఉన్నటువంటి ఓట్లల్లో ఆ ఓట్లని వైసీపీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థుల్ని మేము ఏ రకంగా ప్రలోభాలు పెట్టి మా వైపు మలుచుకున్నామో అన్నటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము కర్నూలు కానీ కడప కానీ అదే రకంగా నెల్లూరు ఈ 3 జిల్లాలలో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో వైఎస్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలుపొందిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రకంగా ప్రజల తీర్పుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని సంతలో గొర్రెల్లాగా వాళ్ళకు ప్రలోభాలు పెట్టి లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టించి విపరీతమైనటువంటి అదేదో వర్తులు అంటే ప్రభుత్వ సొమ్ము కాదు వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా వర్క్ ఆర్డర్లు కోట్ల కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్లు ఇచ్చి కొద్దో గొప్ప ఓటర్తో కలిసి పెద్దగా చంకలు గుద్దుకుంటున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక మునుపు జస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే అప్పటికి ఇంకా పార్టీ కూడా పెట్టకుండానే చిత్తూరు కడప పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏ రకంగా విజయం సాధించిందో మీరు చూసింటారు. కనీసం చిత్తూరు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పోటీ కూడా పెట్టుకోలేక వాళ్ళ సభ్యుల్ని కాంగ్రెస్ క్యాంపులకు పంపించి రాజకీయం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈరోజు అధికార బలముతో దౌర్జన్యాలతో కొద్ది గొప్ప ఓటుతో గెలుచుకొని దాని ఏదో ప్రజా తీర్పుగా మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం? ఈ విజయం నిజంగా వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈ ప్రలోభాలు చేయడంలో మేము విజయం సాధించామని చెప్పుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచాము అని చెప్పుకోవాలి. ఇది గెలుపు కాదు, వాళ్ళకి కేవలం ప్రలోభాలతో గెలుచుకున్నాము లేకపోతే ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా మేము వివరించి మా వైపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నాము. ఒక పార్టీతో గెలిచినటువంటి సభ్యుల్ని బలవంతంగా లాక్కొని విజయం సాధించాము అని చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పైన భగవంతుడు కూడా గమనిస్తున్నాడు. ఏ రకంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు భరించారో దగ్గర దగ్గర ఆ టోటల్గా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది. ప్రజలు వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన రోజు శిక్షించే పరిస్థితి వస్తుంది. నిజంగా వీళ్ళకు అంత ధైర్యం అనేది ఉండింటే మరి ఆ శాంతసభ్యుల్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నటువంటి శాంతసభ్యుల్ని మరి రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు పోలేకపోతున్నారు? అదే రకంగా ఎంపీటీసీ సభ్యులు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీ సభ్యుల్ని తీసుకున్నారు, మరి వాళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. అలా పోలేరు. మేము గెలిచినటువంటి వాళ్ళను ఇతర పార్టీలతో ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్ళను మాకున్నటువంటి డబ్బు బలంతో కొనుక్కునేదే మాకు చేత వస్తుంది అన్న రైతులో వివరిస్తున్నారు. ఇది చాలా కాలం సాగదు. మేము కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో బెరీజులు వేసుకుంటాం. అది ప్రజలకు సంబంధించిన తీర్పు కాకపోయినా ఖచ్చితంగా దాన్ని పోస్ట్మార్టం చేసుకొని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అతి శక్తివంతమైనటువంటి పార్టీ, ప్రజలు నిర్ణయించేటువంటి పార్టీగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం. సభలో చర్చ జరుగుతోంది, అయిపోయింది ఇప్పుడే. మైనార్టీల సంక్షేమం పైన పదే పదే స్పీకర్ గారిని అడగడం జరిగింది, అవకాశం ఇవ్వమని, ఇవ్వలేదు. మైనార్టీల సంక్షేమం గొప్పగా చేశామని చెప్తుంటారు వీళ్ళు. మైనార్టీల సంక్షేమం ఏం చేశారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు పేషిమామలకు మౌజాన్లకు జీతాలు ఇచ్చామంటున్నారు, కానీ 4-5 నెలలు పైగా వాళ్ళకి జీతాలు చెల్లించట్లేదు. మైనార్టీల సంక్షేమమే మేము చేస్తామంటున్నారు, కానీ ఏ ఒకటి వరకు ఉపయోగపడే కార్యక్రమం చేశారా? దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు రిజర్వేషన్స్ కల్పించి అలా రాజకీయంలో కూడా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఇచ్చి అనేకమైనటువంటి యూనివర్సిటీస్లో కానీ ఉద్యోగాలలో కానీ ఆ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకి ఎంత గొప్పగా జరిగిందో మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే. మరి అదే నీకు చిత్తశుద్ధిని ఉంటే నువ్వు రిజర్వేషన్స్ 12% తెలంగాణలో ఏదైతే ప్రపోజల్ ఉందో అది పెట్టే ధైర్యం నీకుందా? కేవలం ప్రతి ఒక్క సంక్షేమం గురించి మభ్యపెట్టే మాటలు మాట్లాడతాడు తప్పితే సీరియస్గా తీసుకోడు. ఈరోజు ఏ ఒక్కరికి భద్రత లేకుండా పోయింది. ఏ వ్యవస్థను ఆ వ్యవస్థను పని చేసుకునే విధంగా వీళ్ళే సొంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే విజయనగరం జిల్లాలలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులు జరుగుతున్నాయా అని చెప్పి అధికారుల ముందర మాట్లాడడం సమంజసమా? ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయాలనుకునింటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి పరిపాలన 5 సంవత్సరాల్లో మాకు ఇట్లాంటి ఆలోచన ఉండిందంటే తెలుగుదేశం పార్టీ అప్పుడే భూస్థాపితమయ్యేది. మేము ఎప్పుడు అటువంటి ఆదేశాలతో పని చేయలేదు.
ప్రజాస్వామ్యం పరిరక్షించే విధంగా ఉండేవాళ్ళం. అందరికీ సమానంగా ఉండాలి, అందరికీ కరెక్ట్గా ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజాస్వామ్యం విలువలు వాళ్ళకి తెలియాలన్న రీతిలో మేము పరిపాలించినాం. కానీ ఎప్పుడు ఇంత దుర్మార్గంగా అక్రంగా ఇంత భయభ్రాంతులకు గురి చేసి ఏ రోజు కూడా పరిపాలన చేయాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పనిలే. మన పార్టీతో ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వ్యక్తులను ప్రలోభాలతో లాక్కొని అడ్డదిడ్డంగా ఈ గెలుపు, దీన్ని కూడా ఈ ప్రలోభాలను మేము విజయం సాధించామని చెప్పి వాళ్ళు ఆనందపడుతుంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం.